Bob ready, Bob. Start camera. Action! అర్ధరాత్రి 12 గంటలు. ఆ బేరియా బీచ్ లో ఎక్కువ తిరక్క బంగారం ట్యాన్ అయిపోతున్నావు. యా చూస్తున్నాగా పిక్చర్స్ లో. ఈ ఫ్రైడే నైట్ ప్లాన్స్ ఏంటి మరి? నేను స్నేహన్ షాపింగ్ తీసుకెళ్తున్నారా? బేబీ ఒక్క నిమిషం ఉండి ఏదో అడుగుతున్నాడు. ఏంటి? నిన్న తెలుసు కానీ ఆ చెవిలో మొలిచిన చెట్లు కట్ చేసి స్నానం చేయరా ఈ వీకెండ్ అయినా. నువ్వు నీ లాంగ్ డిస్టెన్స్ వ్యాపారం. ఎప్పుడు స్నానం స్నానం అని దొబ్బుతాడు బేబీ. అరే మరి నువ్వు? నా బోర్డుతో డేట్ కెళ్తున్నా మామ. రాత్రి 1:15. బేబీ ఘాటుంది బేబీ వీడికి. మామా ఏంటి యుఎస్ లో ఎంత పెద్ద దొంగలు ఉంటాయా? సింగిల్ గాడివిగా ఈ క్వశ్చన్ అడగడంలో తప్పులేదు. మామా ఏంట్రా కొంచెం కచ్చెప్పేవా? బేబీ వీడు కెచప్ ఏమంటున్నాడు, ఏమంటావా? వద్దా. సారీ మామా. బాబీ కొద్దిగా చెప్పేవా? అది బాగా షేక్ చేయాలరా, నాకు టచ్ పోయింది. అసుకేష్ గన్నాడు చీదీనమ్మ, నాకు చెప్పొద్దే వద్దు, వద్దే తింట. రాత్రి 7 గంటలు. రే మామ, నాకు నీ బ్లేజర్ కావాలరా, నా దగ్గర ఉన్నామని వాడేసిన. తీసుకోరా, దాన్ని నన్ను అడగాల. సరే కానీ నైట్ ప్లాన్స్ ఏంటి? ఏముంది, డిన్నర్కి వెళ్తాం, తర్వాత రోల్ ప్లే ప్లాన్ చేసా. అబ్బో ఈ వీక్ ఏ రోల్ ప్లాన్ చేసావేంటి? క్రిష్ 3. కథ వింటావా? ప్రేమ కథ ఒకటి ఉంది, వింటే బతికే బస్ స్టాండ్ అయిపోతుంది. ఉద్రబాబు నువ్వు నీ ప్రేమ కథలు, నేను పోయి జబర్దస్త్ చూసుకుంటా. వింగ్స్ కూడా వచ్చినట్టున్నాయి, నేను పోతా. యా బేబీ, బేబీ వీడు వింగ్స్ ఆర్డర్ ఇచ్చుకున్నాడు బేబీ, చూస్తుంటే హాట్ లానే ఉన్నాయి. యా బాగుంటాయి మా దగ్గర. అవునా, టేస్ట్ చేస్తా ఉండు. ఎలా చేశాడు ఈసారి టేస్ట్ మామా? వీడు ఎక్స్ట్రా చెప్పాడు బేబీ. మామా నీ కార్ ఇస్తావా? నా కార్ సర్వీసింగ్ ఇచ్చా, స్నేహన్ షాపింగ్ తీసుకువెళ్ళాలి. బేబీ ఇవరున్నాడు కార్ ఉంటాడు, ఇమ్మంటావా? వద్దా. సారీ మామా, మా 5th anniversary నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ కొట్టడానికి వెళ్ళాలి. అయినా సింగిల్ సుకేష్ గారు రోజు ఇంట్లోనే పడి ఉంటాడుగా, వాడిని అడుగు. నీ అబ్బ. మన డేట్ పోయినప్పుడు నీ బ్లేజర్ వేసుకున్నావు కదా, దాంట్లో నా రబ్బర్ ఉంది మామా, కొంచెం ఇయ్యవా? రబ్బరా? అదేంటి రా, నువ్వు వెళ్ళిన డేట్ కదా, రబ్బర్ షూ పెన్సిల్స్ ఎందుకు తీసుకెళ్ళావు? నువ్వు ఆడుకోరా, నేను తీసుకుంటా. మామా నాకు $1,000 అప్పిస్తావా? నెక్స్ట్ మంత్ స్నేహ బర్త్డేకి లూయి విటాన్ లో బ్యాగ్ కొనాలి. రే ఇంక నువ్వు తనకి ప్రపోజ్ చేయవా? ఎన్న నెల ఫ్రెండ్ జోన్ లో ఉంటావురా, ఏదో తెలుసుకో త్వరగా. అంటే తనకి జస్టిన్ బీబర్ అంటే ప్రాణం, నెక్స్ట్ మంత్ మన సిటీలో కన్సర్ట్ ఉంది కదా, అక్కడ ప్రపోజ్ చేస్తా. సర్లే, నా ఫోన్ చార్జ్ ఉన్నట్టుంది, తర్వాత చేస్తా. థ్యాంక్స్ మామా, రేపు నా పిల్లలకి నీ పేరు పెట్టుకుంటా. బాబు ముందు ఆ పిల్ల పెళ్లి కార్డులో వేరే వాడు పేరు పడకుండా చూసుకో, అనుభవంతో చెప్తున్నా. చెప్పాను మామా, నెక్స్ట్ మంత్ ప్రపోజ్ చేస్తున్నాని. అరే నీ దగ్గర థియేటర్ది 1+1 ఆఫర్ ఉంది కదా, కోడ్ పంపి మామా, పింకీతో ప్రీమియర్ షో పోతా. రే ఎప్పుడు పోడుతున్నారా, మన ఇద్దరం పోదాం. నీతోనా? అరే నీతో సినిమాకి పోయి ఏం చేయాలరా, ఎంజాయ్ చేద్దామమ్మా. ఎంజాయ్మెంటా? బోరింగ్ సీన్స్ వస్తే ముద్దు పెడతావారా? ఒకటే కూల్ డ్రింక్ రెండు స్టాల్ వేసుకుని తాగుతావా? మరి అందుకే పింకితో పోతా అన్నది, ముందు కోడ్ పంపి. సర్లే. అరే లవన్ గా నా ఫోన్ చార్జింగ్ లో తీసుకురారా.
ఒంటికేసి ఒంటికి అడివి నీకు అంత ఇంపార్టెంట్ కాల్స్ ఏమంటాయిరా. ఏ ట్యాక్స్ లో ఆటో ఇన్సూరెన్స్ వల్ల అయి ఉంటారు. ఈసారి అటు వెళ్ళినప్పుడు తీరిగ్గా వాయిస్ మెయిల్స్ అనొచ్చులే. చూడు బేబీ సింగిల్ గర్ల్ కష్టాలు. ఓ మార్కెటింగ్ గర్ల్స్ కూడా తెగ ఎక్సైట్ అయిపోతున్నారు. పూర్ ఫెల్లస్, లవ్ యూ బేబీ. రాత్రి 11:30. అదేంటి చేసి ఎవరవుతుంది? యాడెస్ టైం అయినట్టుంది. తినమ్మా 11:30 అయిపోయింది. 1% చార్జ్ ఉంది. పాపిగా అడగాలి. రే నేను అర్జెంట్గా ప్యాడేజ్ వెళ్ళాలి, నీ చార్జెస్ తీసుకుంటాను. అరే నా ఫోన్ ముట్టకు, పింకీతో పర్సనల్ కాల్ ఉంది. అదే చార్జ్ ఎవరా? రే నాది ఆండ్రాయిడ్ రా, నేను నా గర్ల్ ఫ్రెండ్ ఆండ్రాయిడ్ మారా ఎన్నిసార్లు చెప్పాలి. సారీ మర్చిపోయాను. ఎప్పుడు చార్జర్ నేను అర్జెంట్ డ్యూటీకి ఎక్కాలి, నీ చార్జర్ రా. జస్టిన్ బేబర్ షో స్క్రీన్ టికెట్స్ ఓపెన్ అవుతున్నాయి, ఎలర్ట్గా లేకపోతే అయిపోతాయి. నేను ఒకరోజు రెస్ట్ తీసుకోమ్మా. నీ అమ్మ అరే చూస్తుంటే జాలేస్తుంది మమ్మ. ఆయన పేర్లో ఉన్న సుఖం ఈయన జిందగీలో లేదు. ఎంతలోనే నీ గుంట గాయత్రితో వైజాగ్ బీచ్ వాళ్ళు మూడు మిక్స్ ఎత్తన్నారా? ఏమో పల్లీ లెవెన్ ఫీల్ అయింది రా అది. రే ఇంటర్లో నీ స్నేహితులు దాని పేరేంటి? ఆ స్నేహ, దాంతో బెజవాడ్ బెన్సర్క్లో బర్గర్ తిన్నా. బాబు బ్యాటింగ్ రాజా, ఎప్పుడో బీటెక్లోనే నీ పోరితో బ్యాడేజ్లో బిర్యానీ తిన్నారా? నా లక్ బాండ్ వాళ్ళందరూ నన్ను రిజెక్ట్ చేశారు. మీ కర్మకాలం మీరు కమిట్ అయ్యారు. అరే నిన్ను ఫ్రెండ్ జోన్ నుంచి బాయ్ ఫ్రెండ్ స్టేటస్కి ఎప్పుడెప్పుడు మారుస్తుందా అని దాన్ని గిఫ్ట్ కొనుక్కుంటూ వచ్చావు. ఒరే నా పట్ట, నువ్వు దాని బర్త్డేకి లూయి విటన్ బ్యాగ్ కొనిస్తే నీ బర్త్డేకి అది ఏమిచ్చిందిరా? లోస్లో ఒక మొక్క కొనిచ్చింది. అది అప్పటికి సింబాలిక్గానే చెప్తుంది రాయ్. ఆ మొక్కకి నీళ్ళు పోయిపోతే అది ఎలా చచ్చిపోయిద్దో, నువ్వు దాన్ని గిఫ్ట్ చేయకపోతే నీకు హ్యాండీ చాలా తొప్పేస్తానని. నీ మట్ట పొరకే అర్థమై సావలా. నానా లాంగ్ డిస్టెన్స్ లవను ఏంద్ర రిలేషన్షిప్ లొల్లి. అసలు ఏంద్ర నీ లొల్లి? అది ఎక్కడో వెస్ట్ కోస్ట్లో, నువ్వు ఇక్కడ ఈస్ట్ కోస్ట్లో. అది పొరపాటున ఎవరైనా ఫ్రెండ్ గారితో బయటికి వెళ్ళి ఫోటో దిగితే నువ్వు ఇక్కడ ఇన్సెక్యూరిటీతో బేబీ ఐ లవ్ యూ, బేబీ ఐ మిస్ యూ కాల్స్, మెసేజెస్. నువ్వు ఇక్కడ పొరపాటున ఏదైనా గ్రూప్ ఫోటోలో ఒక అమ్మాయి పక్కన ఉంటే అది అనుమానంతో కాల్ చేసి ఆ అమ్మాయి ఎవరు, నీకేం పని, దాని పుట్టిపోరత్రాలు అన్ని. రే 24 గంటలు మీరు ఫోన్లో ఉండేది ఒకళ్ళ మీద ఒకళ్ళు అనుమానంతో రా, ప్రేమతో కాదు. బేబీ నేను రేపే ఇల్లు ఖాళీ చేస్తాను, వీడితో అసలు ఉండను. రే బాబీ, నువ్వు నేను ఒకేసారి జాబ్ చేయడం స్టార్ట్ చేసాం, నువ్వు నీకు వచ్చిన పైసలు మొత్తం పోరు మీద ఇన్వెస్ట్ చేస్తే నేను నా శాలరీ మొత్తం మణిగొండల విల్లా మీద ఇన్వెస్ట్ చేశా. ఇప్పుడు ఆ విల్లా నా సొంతమైంది. రేపు పొద్దున్న రోజు నీ పిల్లని హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే నా విల్లాకి వచ్చాయి, పార్టీ చేసుకుందాం. అయినా చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారా? సుఖం 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 సావం తొబ్బుతున్నారు. మీరు సుఖపడాలంటే మీ ఫోన్లో గంటల గంటలు సొల్లేసుకోలేము. నేను సుఖపడాలంటే నా ఫోన్లో ఫుల్ చార్జ్ ఉంటే చాలు. చెప్పరా, హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పరా, చెప్పు. బేబీ నేనేం రూమ్ ఖాళీ చేయట్లా, ఇవాళ వీడి చేత అలాగే హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పిస్తాం, చెప్పరా. నాలాంటి సింగిల్స్ అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏంటి బేబీ సబ్స్క్రిప్షన్ కూడా చెప్పించిన? ఏ సబ్స్క్రిప్షన్ కూడా చెప్పరా, చెప్పు. If you like our video, please like, share, comment and subscribe to Happy Valentine's.